रजाकाल रजाकाल मिचिपैन केसीआर केसीआर पालन अंत काकते बानिसत्व में मग्गे प्रमादमें हेच्चिस्ट इवन ना मीद जरगोच्छ रेप श्रीशैल गौड़ जगे आस्कार रेप नंदीश्वर गौड़ जगे आस्कार रेप इंकोर मीद जगे आस्कार दी अंत चेयकते प्रमादमेंदल इवला नैन ना अका चलू ना अन्दमक ने विज्ञप्ति चे रेल पद्धि एन कौड़ सोदर को मा गौड़ तपक సైకిల్ మోటార్లు ఇవ్వాలి అని చెప్పి కోరినా సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పి కోరినా 2018 ఎన్నికల్లో ఇంత ముందే నా స్టేట్మెంట్ తీసుకొచ్చు ఇస్తా ఉన్నాడు ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నదా స్టేట్మెంట్ 2018 ఎన్నికల్లోనే రెండో డిమాండ్ చేసిన కళ్ళు మండవలు మా గౌళ్ళకు మాత్రమే ఉపయోగపడవు కళ్ళు మండవలు కల్తాగేటువంటి అన్ని కులాలకు ఉపయోగపడేది కళ్ళు మండవ కట్టించామంటే గౌడ సోదరులు కట్టించినట్టు కాదు కళ్ళు మండవ కట్టించడం అంటే గ్రామాన్ని కట్టించడం చెప్పి చెప్పిన కళ్ళు మండవలలో 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇచ్చి మంచి షెడ్ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేసిన అన్నాడు ఆనాడు డిమాండ్ చేసిన నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు సంతోషం కానీ మా గౌడ సోదరులకు వాళ్ళు 600 మంది ఉన్నారు 1000 మంది ఉన్నారు సంబంధం లేదు కనీసం వాళ్ళ జనాభాను బట్టి 5 ఎకరాలు 10 ఎకరాలు కనుక మీరు ఇచ్చి గిరికతాల్లో అధునాతనమైనటువంటి ఈతతాల్లో పెడితే ఇవాళ వాళ్ళు బతుకుతారని చెప్పి చెప్పిన ఆనాడే ఆనాడే కమ్యూనిటీ ఆల్ల విషయంలో కావచ్చు ఆనాడే ఇవాళ ఆ నీరాని అమ్ముకునేటువంటి కావచ్చు అవన్నీ ఆనాడే డిమాండ్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా తక్షణమే హుజూరాబాద్ ఎన్నికల లోపే హుజూరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు సైకిల్ మోటార్లు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కళ్ళు మండవాలల్లో మంచి చెట్టు నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నీ గిరికతాల్లో నీ హైబ్రిడ్ ఈతవనలో అక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు భూములు కొనిచ్చి ఆ చెట్లు పెట్టించి వాటికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఆ వచ్చే కళ్ళను నీరాగా మార్చేటువంటి ఆ ఇండస్ట్రీని నువ్వు పెడతావా ఏం చేస్తావో అది కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నీ కేవలం మాటలు మాత్రమే తప్ప మా బతుకుల్లో ఎన్నడూ తొంగి చూడలేదు ఇంతకుముందు అనేక మంది చెప్పినట్టుగా తెలంగాణ తెచ్చుకున్నది కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే కాదు తెలంగాణ తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ తెలంగాణ స్వేచ్ఛగా బతికే తెలంగాణ ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ కానీ ఇవాల్టి తెలంగాణ కేసీఆర్ పదగట్టల కింద బానిసత్వంతో మగ్గే తెలంగాణ అయ్యా దొరా నాకు ఇంత పెడతావా అని చెప్పి అడుక్కునే తెలంగాణ ఈ తెలంగాణ బద్దలు కొట్టాలి చక్కెర ఉన్నది ఒక ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు కోసం దొరికింది ఈసారి జరిగే ఈ ఉద్యమం దొర కబంద ఆస్థానం నుంచి తెలంగాణ విముక్తి ఎజెండాగా అన్ని వర్గాల పిల్లలు కూడా మనం ముందుకు పోవాల్సిన పనులు చేస్తా ఉన్నాం నేను మొన్ననే చెప్పిన పేదరికం కులానికి సంబంధం లేదు పేదోళ్ళు ఎస్సీలలో ఉండొచ్చు ఎక్కువ మంది ఉండొచ్చు పేదోళ్ళు బ్రాహ్మణులలో ఉండొచ్చు తక్కువ మంది ఉండొచ్చు పేదవాళ్ళు కోమట్లో ఉండొచ్చు తక్కువ మంది ఉండొచ్చు పేదవాళ్ళు గౌడళ్ళలో ఉండొచ్చు ముద్రాజులలో ఉండొచ్చు నాయి బ్రాహ్మణులు ఉండొచ్చు రజకులు ఉండొచ్చు నేను కోరుతున్నా నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఈ కుటుంబాల్లో కూడా పేదరికంలో ఉండే వాళ్లకు ఈ దళిత బంధు ఎట్లయితే అమలు చేస్తున్నావో దళితులకు ఇవ్వవలసిందే వెంటనే ఇవ్వవలసిందే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాల్సిందే కానీ పేదరికంలో మగ్గే భర్తలు కోల్పోయి చిన్నపిల్లలు వేసుకొని కష్టంగా బతికే ఆడబిడ్డలకు వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను కాగితాలలో కాదు మాటల్లో కాదు నా దళిత మిత్రులకు కూడా నేను వికెట్ చేస్తున్నా నేను మెసేజ్ చూస్తా ఉన్నా కేవలం నీకు 15 లక్షల రూపాయలు జమ అయినట్టుగా పడతా ఉన్నాయి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని 15 లక్షల రూపాయలు చొప్పున అకౌంట్లలో వేయడమే కాకుండా దాన్ని ఏ పనికి ఖర్చు పెట్టుకున్నా ఆ స్వేచ్ఛ కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా కలెక్టర్లతో సంబంధం లేకుండా స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఇంకొక 3 డిమాండ్ ఉన్నాయి ఒకటి 2018లో చెప్పినాం మీకు కేటీఆర్ మాట్లాడిన మాట మీకు వాట్సాప్లో వస్తూ ఉంటుంది ఏం కోరినాం కాలనీలు కట్టడం క్వార్టర్స్ కట్టడం నీ తరం కాదు వాళ్ళ వాళ్ళ జాగాలలో వాళ్ళే ఇల్లు కట్టుకుంటారని చెప్పి చెప్పినాం వాళ్ళ కోసం మీరు వెంటనే ఈ నియోజకవర్గంలో అయినా ఎవరికైతే జాగా ఉంటుందో ఎవరైతే ఇల్లు కట్టుకోవాల్సి ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇస్తావా 6 లక్షలు ఇస్తావా
వెంటనే ఇవ్వమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎవరికి వాళ్ళుగా ఇల్లు కట్టుకుని వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మీ అందరికీ చివరిగా చేసేటువంటి విజ్ఞప్తి, నా గౌడ అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, చెల్లెళ్ళారా, ఇవాళ ఈ వేదన గురవుతున్న, ఈ నరకమంకి గురవుతున్నటువంటి, ఈ భయానికి గురవుతున్నటువంటి వీళ్ళందరూ కూడా మీ గ్రామాల్లో రక్షణ కవచాలుగా నిలవాల్సి అక్కర్లేదు, రక్షణ కవచాలుగా నిలవాల్సి అక్కర్లేదు. ఇవాళ మనం ఐక్యత కనుక చూపకపోతే ఇవాళ ఓటుకి 20,000 రూపాయలు ఇస్తాడ, ఇస్తే తీసుకుందాం. కేసీఆర్కి 2014 వరకు ఏముండే, ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆస్కారం లేకుండే. కానీ ఇవాళ కేసీఆర్ గారికి 1,000 కోట్ల రూపాయలు సంపద అయింది. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర గారిని కానీ బొండి కప్పించాలి, పానం ఉండగానే బొందబెట్టాలని చెప్పి వీరి ముఖం అసెంబ్లీలో కనపడతని చెప్పి 1,000 కోట్లైనా ఖర్చు పెడతాడట, 1,000 కోట్లైనా ఖర్చు పెడతాడట, 1,000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాడట. ఇవ్వు ఇవ్వు, కానీ నువ్వు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినా, 1 ఓటుకు 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1 ఓటుకు 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకో తప్పకుండా. అక్రమంగా సంపాదించుకున్న సొమ్మే కాబట్టి కేసీఆర్ భూములు అమ్మిస్తలేడు, కేసీఆర్ కూలి పనిచేసి ఇస్తలేడు, కేసీఆర్ కొడుకు ఆస్తి తీసుకొచ్చి ఇస్తలేడు. మన దగ్గర దోసుకున్న సొమ్మే కాబట్టి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ధర్మం మాత్రం తప్పకండి, ధర్మం మాత్రం తప్పకండి. ఇవాళ నా గుర్తు, పువ్వు గుర్తు, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, మా నాయకులు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాజేంద్రనికి ఓటేయండి, రాజేంద్రనికి ఓటేయండి అని వెనకకి ఇంకోటి కారు గుర్తు అంటాడు. అంటే 20 ఏళ్ళు ఆ పార్టీతో ఆ గుర్తుతో తెలిసిన వ్యక్తిని కాబట్టి ఎక్కడికక్కడ ఆ గుర్తును కూడా చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ దయచేసి ఇంత పెద్ద ఎత్తున మీకు కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోయినా ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి నేను గెలిపిస్తామని చెప్పి నాకు సందేహం చెప్పినట్టు మీ అందరు కూడా పేరు పైన నమస్కరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పువ్వు గుర్తుకే